త్వరగా లేచి రెడీ అవ్వు, గుడికెళ్ళాలి. ఇవాళ శుక్రవారం, నిద్రపోవడానికి కళ్ళు మూసుకుంటే చాలే, కట్టెలు మూసుకోనక్కర్లేదు. ఏం చేయమంటారమ్మా, అష్టోత్తరమా సహస్రమా? ఏది ఎక్కువ టైం పడుతుందండి? సహస్రనామాచం చేయించండి. అలాగేనమ్మా. ఇక్కడేం చేస్తున్నావు? నీ కాపురం బాగుండాలని ఆ గోపురానికి దండం పెట్టుకుంటున్నాను. అబద్ధాలు చెప్పుకో, ఒక క్షణం కూడా ఖాళీగా ఉండవా నువ్వు. నేనేం చేశాను ఇప్పుడు? ఏం తెలియనట్టు మొహాల పట్టుకో. ఇందాక నుంచి అమ్మాయికి నువ్వు లైన్ వేయట్లేదు. తెలిసిపోయిందా నీకు? పిచ్చిమండ ఇంకా దానికే తెలియలేదు. కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. చిచి, నువ్వు బాగుపడవు. ఎలా బాగుపడతాం? నీకంటే మీ నాన్న అమెరికా నుంచి ఇంజనీర్ని, ఆస్ట్రేలియా నుంచి డాక్టర్లను తెస్తాడు. మరి మా సంగతి? అక్కడ మా ఊళ్ళో ఆడపిల్లల తండ్రులు మా వీధికి రావడమే మానేశారు. ఎక్కడ మా నాన్న పెళ్లి సంబంధాలు అడుగుతాడో అని భయం వేసి. ఇటు చూడు, ఆల్రెడీ 1.5 ఎకరం పోయింది, ఓ పక్క వయసు అయిపోతుంది. మా టెన్షన్లు మాకుంటాయమ్మా. ఏంటి ఇటు చూస్తున్నావు? చే, అయినా నాకు తెలియక అడుగుతాను, నేనెవరినో చూస్తుంటే నీకేంటి ప్రాబ్లం? ఏంటి నువ్వంటే నాకు ఇష్టం. జోక్ లేకు. ఏరా, నీకోసారి చెప్తే అర్థం కదా, నువ్వు నాకు నచ్చావు. వేరే అమ్మని ఎవరైనా చూసావనుకో, చంపేస్తాను. అండర్స్టాండ్? స్నేహం పోతే మాత్రం భరించలేను రా. నువ్వు అక్కడికి వెళ్ళి బాగుపడిపోయినా పర్వాలేదు, కానీ నీ వల్ల మా స్నేహం పాడవకుండా ఉంటే నాకు అంతే చాలు. నువ్వెందుకు ఇంట్లో నుంచి వచ్చేసావని సంజయ్ అడగడానికి రాలేదు, నీకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి రాలేదు, నేను కూడా అనకాపల్లి వస్తున్నాను. నీ గురించి చెప్పడానికి కాదు, మీ నాన్న క్షమాపణ చెప్పడానికి. నిన్ను ఇబ్బంది పెట్టను, నేను వేరే కంపార్ట్మెంట్లో కూర్చుంటాను. మీ నాన్న ప్రతి పండక్కి 2 జతల బట్టలు కొనేవాడు, ఒకటి వాడికి ఒకటి నాకు. ప్రతి సంవత్సరం 2 సెట్ల పుస్తకాలు కొనేవాడు, ఒకటి వాడికి ఒకటి నాకు. వాడి ప్రతి సంతోషాన్ని నాతో కలిసి పంచుకునేవాడు, కష్టం మాత్రం ఒక్కడే అనుభవించాడు. మీ అమ్మ చనిపోయినప్పుడు నేను స్టేట్స్లో ఉన్నాను. ఆ విషయం నాకు తెలిస్తే పని మధ్యలో వదిలేసి ఎక్కడ వచ్చేస్తాను అని నేను వచ్చేంత వరకు దాచాడు. ఒక మనిషి ఎదిగాక వాడిని అందరూ నమ్ముతారు, కానీ నాకు కేర్ ఆఫ్ అడ్రస్ లేని రోజుల్లోనే నేనేదో సాధిస్తానని నమ్మినవాడు శేఖరం ఒక్కడే. మా ఇన్నేళ్ల స్నేహంలో నేను వాడిని అడగటమే కానీ వాడు ఒక్కసారి కూడా నన్ను ఏమడగలేదు. ఒకే ఒక్క కోరిక కోరాడు, నా కొడుకు చిన్న ఉద్యోగం ఇప్పించరాని. నాకు జీవితం ఇచ్చినవాడు తన కొడుకు జీతం ఇప్పించమడం పెద్ద సాయమా? అది కూడా నేను సరిగ్గా చేయలేకపోయాను.
నేను చూసిన ఉద్యోగం నీకు నచ్చలేదు, నా ఇంట్లో మనుషులు నచ్చలేదు, అడిగి నేను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. అదేం లేదు అంకుల్. మరి ఎందుకు వెళ్ళిపోతున్నావు? నాన్న ఒకసారి చూడాలనిపించింది. కానీ నువ్వు ఇలా వెళ్తే మళ్ళీ మీ నాన్న ముఖం నేను చూడగలను? నేనంత ఆలోచించలేదు అంకుల్. పోనీ నిజంగా నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నువ్వు వెళ్ళిపోవచ్చు, మీ నాన్నకు సారీ నేను చెప్తాను. అంకుల్, మీకు నాన్నకు మధ్య క్షమాపణ చెప్పుకునే రోజు ఎప్పుడు రాకూడదు. అది నా వల్ల అస్సలు రాకూడదు. పదండి వెళ్దాం. వెంకీ, శేఖరం కొడుకంటే నా ఇంటికి బంధువు కాదు, నా ఇంట్లో మనిషి, అది మర్చిపోకు. ఫోన్ మీద సమోసాలు గట్ట చత్తని తినలేదు కదా? అబ్బే లేదంకా. వెంకీ, 5 నిమిషాలు వడ్డించేస్తా. సారీ ఆంటీ. ఎందుకు? చెప్పకుండా వెళ్ళిపోయినందుకు. భలే వాడివే, ఇది నీ ఇల్లు, నీకు ఇష్టం వచ్చినప్పుడు రావచ్చు, నీకు బోర్ కొట్టినప్పుడు వెళ్ళొచ్చు. ఆయన అన్నీ అలాగే అంటారు, చెప్పు వెళ్ళాలి, చెప్పు లేసుకెళ్ళాలి అని. అవేం పట్టించుకోకు, నీకు ఎలా కావాలంటే అలా ఉండు. ఏంటి వెంకీ, మా ఆయన ఎద పని చేశాడా? చచ్చా, నాన్న చూడాలనిపించింది వెళ్ళాను అంతే. అలా అయితే చెప్పెళ్ళచ్చు కదా. చెప్తే మీరు వెళ్ళనెవరేమోనని. అంటే ఇది ఇల్లులా కాకుండా జైల్లా ఫీల్ అవుతున్నావా వెంకీ? అరే జైలు ఎందుకు అంటాను? అయితే హాస్టల్ అనుకుంటున్నావా? ఏంటయ్యా నువ్వు, పెళ్ళంటే తాటాకులతో పందిరి, అరటాకులతో విస్తరి అని బోల్డని కబుర్లు చెప్పి సరిగ్గా పెళ్లి టైంకి పారిపోదాం అనుకుంటున్నావా? మీరు ఊరకండి, ఇలా నోటుకొచ్చినట్టు మాట్లాడే అబ్బాయిని ఇబ్బంది పెట్టుంటారు. పాప నోరు లేని పిల్లడు కాబట్టి ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోదాం అనుకున్నాడు. వీరికి నోరు లేదనుకుంటే మనకి బుద్ధి లేనట్టు. ఈ మాటలు ఏం పట్టించుకోకు వెంకీ, నువ్వు రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకో, భోజనం నేను అక్కడికే పంపిస్తాను. ఎవరికిచ్చి? మీకిచ్చి కాదులేండి, బంతి ఉన్నాడుగా. అలా కన్ఫర్మ్ చేస్తే బెటర్, లేకపోతే ఆయన భోజనం చేసేదాకా నాకు టెన్షన్. నందు, నందు ప్లీజ్, నేను చెప్పేది ప్లీజ్ నందు. సరే. అనుభవించు రాజా, అనుభవించు రాజా, పుట్టింది పెరిగింది, పుట్టింది పెరిగింది ఎందుకు? నాకు ఎంత బాధగా ఉందో తెలుసా సార్? తిరిగి వచ్చినందుక? అవును సార్. కాదు సార్, మీరు వెళ్ళిపోయినందుకు. బంతే, ఏమైనా కావాలా సార్? కొంచెం మనశ్శాంతి. వెళ్ళిపోతాం సార్. తీసుకోండి. ఏంటిది? టిఫిన్ బాక్స్. బాక్స్ ఇచ్చారు సరేరా, టిఫిన్ ఏది? లోపల ఉంది సార్. మధ్యాహ్నం పూట ఎక్కువ తింటే నిద్ర వస్తుందండి. మరి ఇంత తక్కువ తింటే నీరసం వస్తుందేమో సార్? ఎన్నాళ్ళంటే పని లేక తగ్గ తినేవారు, కానీ ఇప్పుడు పనిలో పెడితే పెద్దగా తినాలనిపిస్తా. గుడ్ మార్నింగ్ నందు. ఓకే, బాయ్ నందు.